హలో అండి, నేను డాక్టర్ నితిన్ రెడ్డి, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అట్ రెనో హాస్పిటల్స్ కొంపల్లి. సో ఈరోజు నేను కామన్గా ఇప్పుడు మన ఈ మాన్సూన్స్లో వైరల్ బ్రాంకైటిస్ చాలా కామన్గా చూస్తున్నామండి. సో ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా చూస్తున్నాం. సో ఇవి దీనికి వచ్చే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వస్తే ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి, దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో ఈ బ్రాంకైటిస్ అనేది, ఈ లంగ్ ఇన్ఫెక్షన్ కామన్గా ఈ మాన్సూన్స్లో కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ అండ్ కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వస్తున్నాయండి, చాలా కామన్గా చూస్తున్నాం. సో ఇలాంటి వచ్చిన వాళ్ళకి ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి? ఫస్ట్ దగ్గు, ముక్కు కారడము, విపరీతంగా దగ్గడము, ఊపిరితిత్తులు ఒక వీజ్ అనే సౌండ్ లాగా రావడము, జ్వరము, చాలా నీరసం అయిపోవడము, రాత్రి దగ్గు ఎక్కువై నిద్ర రాకపోవడం, ఇలాంటి కామన్గా మనం చూస్తూ ఉంటాము. సో ఫస్ట్ ఇలాంటి సింప్టమ్స్తో వచ్చిన వాళ్ళకి ఫస్ట్ మనం హిస్టరీ తీసుకుంటామండి. సో దగ్గు ఎప్పటి నుంచి ఉంది, ఎన్ని రోజుల నుంచి ఉంది, అండ్ ఇంట్లో ఫ్యామిలీలో వర్క్ ఉందా, ట్రావెల్ హిస్టరీ ఉందా. సో ఇలాంటి హిస్టరీ ఫస్ట్ తీసుకుని దెన్ ఫస్ట్ వీ విల్ ఎవాల్యుయేట్ కాజెస్. కామన్గా మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా అండి, ఇన్ఫ్లుయెన్సా వైరస్, కోవిడ్, కరోనా వైరస్ అండ్ ఇంకా రైనో వైరస్, కొన్ని వైరస్ చాలా కామన్గా చూస్తుంటాం. సో అలాంటి వైరల్ టెస్ట్లు కూడా కొన్ని చేస్తాం. ఇన్ఫ్లుయెన్జా టెస్ట్, స్వాబ్ టెస్ట్ ఉంటుంది. సో అది ఫస్ట్ చేస్తామండి. ఇంకా అది వైరల్ ఇన్ఫెక్షన్స్ కాకుండా కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా కామన్గా చూస్తూ ఉంటాం. క్లమీడియా, కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా చూస్తూ ఉంటాము. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, ఎనీ హిస్టరీ ఆఫ్ ఆస్థమా, ముందు కనుక ఆస్థమా హిస్టరీ ఉంటే దెన్ ఆస్థమా కొన్ని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. సో ఫస్ట్ థింగ్ మనం ఇట్లాంటి కాజెస్ ఏందో చూసుకుని దెన్ వీ విల్ డూ ద రెస్పెక్టివ్ టెస్ట్లు చేస్తాం. సో టెస్ట్ చేసి దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈజ్ మనం ట్రీట్మెంట్ ఎర్లీ కనుక స్టార్ట్ చేసి, కొన్ని కఫ్ సప్రెసెన్స్ ఉంటాయండి కొందరికి. ఈ కామన్గా మనం ఈ మాన్సూన్లో ఈ వైరల్ బ్రాంకైటిస్ వచ్చిన వాళ్ళకి పర్సిస్టెంట్ కఫ్, ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి 1.5 మంత్ వరకు కఫ్ చూస్తున్నాము. సో వాళ్ళకి కొన్ని ఒకవేళ నార్మల్ ట్యాబ్లెట్స్తో కనుక కంట్రోల్ కాకపోతే వీ మే హ్యావ్ టు పుట్ దెమ్ ఆన్ సమ్ ఇన్హేలర్స్ అవసరమైతే. సో ఈ అన్ని పేషెంట్స్కి యాంటీబయాటిక్స్ అవసరమా అనంటే అందరికీ డెఫినెట్లీ అవసరం లేదండి. సో మనం ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది అది వైరల్ ఇన్ఫెక్షనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా, దేనివల్ల వస్తుందని చూడాలి. సో ఒకవేళ కనుక వైరల్ ఇన్ఫెక్షన్ అయితే అసలు యాంటీబయాటిక్కి రోల్ ఏమి ఉండదు. సో నార్మల్ కఫ్ ట్యాబ్లెట్స్, కొన్ని ఇన్హేలర్స్ అవసరమైతే పెట్టేసి వాళ్ళని ట్రీట్ చేస్తామని. యాంటీవైరల్ ట్యాబ్లెట్స్ కూడా కొన్ని ఉంటాయి. సో అలాంటివి కూడా స్టార్ట్ చేస్తాము. సో ఒకవేళ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మనం బ్లడ్ టెస్ట్ చేస్తాము, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, దాంట్లో కనుక కౌంట్స్ కనుక ఎక్కువ ఉంటే కనుక వాళ్ళకి యాంటీబయాటిక్స్ అవసరం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో బట్ ఇఫ్ ఇట్ ఈస్ వైరల్ డెఫినెట్లీ యాంటీబయాటిక్ అవసరం లేదు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయితే పెడతాం అండ్ అది పెట్టినాక దెన్ వీ విల్ ఫాలో అప్ ద పేషెంట్ అండ్ ఫస్ట్ వాళ్ళకి బేసిక్ ఎక్స్రే అయితే ఖచ్చితంగా చేస్తామండి. చెస్ట్ ఎక్స్రే చేసి నిమోనియా ఏమైనా ఉందా ఫస్ట్ రూల్ అవుట్ చేస్తాము. చేసి కనుక జస్ట్ నార్మల్ వైరల్ బ్రాంకైటిస్ అని అనిపిస్తే కనుక వాళ్ళకి ఈ మెడికేషన్స్ ఫ్యూ డేస్ పెట్టి ఫాలో అప్ చేస్తాం. మోస్ట్లీ కొందరికైతే వితిన్ 1 వీక్ 10 డేస్లో తగ్గిపోతుంది. కొందరు కనుక పర్సిస్టెంట్ కాఫ్ ఉంటుంది, వాళ్ళకి కనుక పర్సిస్టెంట్ కాఫ్ ఉంటే సో వీ విల్ పుట్ దెమ్ ఆన్ సమ్ అదర్ మెడికేషన్, సమ్ ఇన్హేలర్స్ టు రిలీవ్ దెమ్. అండ్ బట్ మెయిన్ థింగ్ అంది ఇలాంటి సిచ్యువేషన్స్ ఈ మాన్సూన్స్లో మెయిన్ మనం జాగ్రత్తలు ఏవి తీసుకోవాలి అంటే మాస్క్ అండి ఫస్ట్ థింగ్. సో గుంపులో వెళ్ళినప్పుడు మాస్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ వైరల్ ఫ్లూ ఇట్లాంటివన్నీ ఖచ్చితంగా ఈజీగా ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, వెరీ కంటేజియస్. సో వేరే మాస్క్ అండ్ హైడ్రేట్, డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్, బిల్డప్ యువర్ ఇమ్యూనిటీ. ఐ వుడ్ సే విటమిన్ సి అండ్ విటమిన్ ఈ అది వెరీ ఇంపార్టెంట్. సో ఫ్రూట్స్ కానీ, సో ఇలాంటి ఫుడ్స్ ఖచ్చితంగా మనం తీసుకోవాలండి. సో అలా తీసుకొని మనం మెడికేషన్స్ వాడితే కనుక ఖచ్చితంగా దీన్ని అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.